కృష్ణం జిల్లా కనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతిని పురస్కరించుకుని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా కనగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ స్థానిక చెక్పోస్ట్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు ఫ్రూట్స్ బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి పాలన రామరాజ్య పాలన అని వారి పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అనేకం చూశామని వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు ఒక బటన్ నొక్కగానే నేరుగా వారి ఖాతాల్లోకి చేరుతున్నాయని ఆయన అన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ తీసుకోండి, ఇట్లా సంక్షేమ పథకాలు అన్నీ కూడా పేదలందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఆ 6 సంవత్సరాలు ఆ స్వర్ణ యుగంలో అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా మనం అందరం కూడా రామరాజ్యం చూడలేదు, రాజశేఖర రెడ్డి గారి రాజ్యం చూసాం. ఆ రాజ్యంలో మనం రామవారు అప్పటి రామవారు ఏ విధంగా పరిపాలించారో రాజశేఖర ఆ విధంగా పరిపాలించారు. ఇప్పటికి కూడా ఎప్పటికీ ఈ గురు రోజు రాజశేఖర గుర్తులు మనకి ఎప్పుడు గుర్తుంటే, అదేవిధంగా ఈ దేశంలోనే ఎక్కడా లేనంత విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఆ బలాన్ని మనం చూద్దాం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పేరు పెట్టి వేశారో దాన్ని కొనసాగిస్తూ ఇప్పటి నాయకత్వం